అమానత్వాది 20 గుణాలను చెప్తున్నారు ఇక్కడ. ఐదు శ్లోకాల్లో మొత్తం 20 గుణాలు రాబోతా ఉన్నాయి. అంటే జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు, జ్ఞానికి ఉండవలసినటువంటి గుణాలు ఈ జ్ఞాన సాధనాలే. ఇప్పుడు ఆ జ్ఞాని లక్షణాలు ఏమిటో చూద్దాం. సరే, మొట్టమొదటి లక్షణం అమానిత్వం. మానిత్వం, అమానిత్వం. మానిత్వం లేకుండా ఉండటమే అమానిత్వం. మానిత్వం అంటే అభిమానం. అభిమానం లేకుండా ఉండాలి. మానం ఉన్న చోట జ్ఞానం ఉండదు. నేను అభిమాన ధనుండండి, గురువు గారి పాదాలకు నమస్కారం పెట్టాలంటే నాలాంటి వాడు, నాలాంటి గొప్ప అభిమాన ధనుడు ఎలా పెడతాడు అని అంటే కుదరదు. ఈ అభిమానం లేకుండా ఉండాలి. మహాభారతంలో మనకు ఉన్నాడు ఒక ఆయన అహంకారి, అభిమాన ధనుడు. అతడే దుర్యోధనుడు. అభిమాన ధనుడే దుర్యోధనుడు. తన గురించి తానే అభిమాన ధనుడని చెప్పుకున్నాడు ఆయన. పాండవులు సర్వ సంపదలతో తరుతొగుతూ ఉంటే చూచి నేను ఎట్లా సహించగలను, మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపునే సపత్నుల వృద్ధి ఆత్మహానియం అన్నాడు. ఆ సవతి సోదరుల యొక్క వృద్ధిని నేను ఎట్లా చూడగలను నా కళ్ళతో అని కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. మరి అతడంతటి అభిమాన ధనుడు గనక జ్ఞానశూన్యుడై సర్వనాశనం అయ్యాడు. ఇదే మనం గమనించాల. అభిమాన ధనుడైనందువల్ల సర్వనాశనం అయ్యాడు. అభిమానం అంటే ఏమిటి? అందరూ తన్నే గౌరవించాలని, తన్నే గొప్పగా భావించాలని ఇలా అనుకోవటమే ఈ అభిమానం. ఇది అభిమాని యొక్క లక్షణం. నన్ను అందరు గౌరవించాలా, నన్ను అందరు కూడా గొప్పవాడిగా భావించాలా. నిజంగా గౌరవం పొందటానికి అర్హుడు ఎవరంటే పరమాత్మ. మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా అటువంటి అర్హతకి కుదరదు. విష్ణు సహస్రనామాల్లో భగవానుడికి ఒక నామం ఉంది, అమాని మానదో మాన్య అని. అమాని మానదో మాన్య కాబట్టి గౌరవం ఇచ్చేందుకైనా పుచ్చుకునేందుకైనా అర్హత ఎవరికైనా ఉంది అని అంటే పరమాత్మకే. కానీ మనం మాత్రం ఈ విషయాన్ని అసలు పట్టించుకోం. ఎందుకంటే మన గొప్పతనం బయటికి తెలియకపోతే ఇంకా ఏముంది? మనమన్నా చెప్పాలా, ఎవరన్నా చెప్పుకోవాలా? అప్పుడే మన గొప్పతనం బయటపడుతుంది. మనకి ఎన్ని రకాల అభిమానాలు ఉన్నాయో చూడండి. దేహాభిమానం, కులాభిమానం, మతాభిమానం, విద్యాభిమానం, ధనాభిమానం, పండితుండనే అభిమానం, వేదాంతిననే అభిమానం, భక్తుండనే అభిమానం, జ్ఞానిననే అభిమానం, ధ్యానులమనే అభిమానం, గురువులమనే అభిమానం, స్వామీజీలమనే అభిమానం, నేను గొప్ప తపస్విని అనే అభిమానం, ఒకటా రెండా తండోపతండాలు. తాను ఎంత గొప్పవాడైనా, ఎన్ని ఉత్తమ గుణాలున్నా, అందరికన్నా అన్ని విషయాల్లో గొప్పవాడైనా వెర్రవేగకుండా ఉండటమే ఈ అమానిత్వం. అంటే తనలో గొప్పతనం లేదని కాదు, గొప్పతనం ఉంది. గొప్పతనం ఉన్నా కూడా దానికి వెర్రవేయకూడదు. తనని గొప్పగా అందరూ చెప్పుకోవాలనేటువంటి భావన ఉండకూడదు. తనంతట తానుగా గొప్పగా చెప్పుకోకూడదు. తన గొప్పతనాన్ని, తన డబ్బా తాను కొట్టుకోకూడదు. ఇతరులు కూడా డబ్బా కొట్టడానికి చేతనైనంత వరకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. కనుక ఇది అమానిత్వం అని అంటే, కనుక ఎలా ఉండాలి మనం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ లివింగ్,
అండ్ హై థింకింగ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపాలి నేను చాలా గొప్పవాణ్ణి గనక మీరు సాధారణంగా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటారు ఎవరైనా పెద్ద పెద్ద అధికారులు గనక ఉన్నారంటే వాళ్ళు సాధారణంగా ఎవర్ని డైరెక్ట్ గా లోపలికి రానియరు బయట ఒక బంట్రోత్ ఉంటాడు ఆయనకి చెప్పాల ఆయన రమ్మంటేనే రావాలి సరే వాళ్ళకంటే నిజంగా అది ఒక ఫార్మాలిటీ కావచ్చు కానీ గురువులు స్వామీజీలు ఆశ్రమాధిపతులు ఇలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి వీలు లేకుండా వాళ్ళ కింద పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంటే అసిస్టెంట్లు ఉంటారు ఎవరన్నా వచ్చి అయ్యా నేను స్వామీజీని కలవాలి అని అంటే స్వామీజీ ఇప్పుడు ధ్యానంలో ఉన్నారండి గంటన్నర ఆగాలి ఎందుకంటే ఆయన 2 గంటలకు తక్కువ ధ్యానంలో కూర్చోడు ఇప్పుడు ఒక అరగంట అయ్యింది అందుకని మీరు గంటన్నర ఉండాలి అని గంటన్నర ఆయన ఆపుతారు ఈయనేమో లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు అది అట్లాగే అన్ని విషయాల్లో కూడా ఇలాగనే చేస్తూ ఉంటారు అంటే ఈ ఈ స్వామీజీలతోటి లేకపోతే ఈ ఆశ్రమాలతోటి బాగా పరిచయం ఉన్న వాళ్ళకి బాగా లోతుగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి ఏదో అప్పుడప్పుడు వచ్చి చూచిపోయేటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలియవు కాబట్టి అలా అమానిత్వం అంటే ఈ నేను చాలా గొప్ప నేను ప్రత్యేకమైన వ్యక్తిని నన్ను కలవాలంటే వాళ్ళు బాగా పడిగాపులు గాయాల అనేటువంటి ఆలోచన ఉండకూడదు అందరికీ అందుబాటులో ఉండాలి అందర్ని పలకరించాలి పలకరించిన వాళ్ళందర్ని దగ్గరికి తీసుకోవాలి అంతా కూడా సాధారణమైనటువంటి వాళ్ళుగా ఉండాల్సిందే గాని ఓ ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటే అదే మానిత్వం అదే అహంకారం కనుక అది ఉండకూడదు మనం ఒక్కసారి నీటిని చూడండి వాటర్ మన దత్తికి తీర్చేది నీరు మొహం కడుక్కోవడానికి నీరు స్నానం చేయటానికి నీరు కాళ్ళు కడుక్కోవడానికి నీరు బురదలో గనక కాళ్ళు పెడితే ఆ బురదని కడిగేసుకోవటానికి నీళ్లు భోజనం చేసినప్పుడు గొంతు పట్టుకుంటే చక్కెర ముందు కావాల్సింది నీళ్లు లేకపోతే పైది పైనే పోతుంది అంటే అన్నిటికీ నీరు కావాలి కాల కృత్యాలు తెచ్చుకోవడానికి నీరు కావాలి అన్నం వండాలంటే నీరు కావాలి వంట చేయడానికి నీరు కావాలి అయినప్పటికీ కూడా ఆ నీటికి ఏమైనా గర్వం అహంకారం ఉందా మీరు అనొచ్చు ఏమండి ఆ నీటికి ప్రాణం లేదు కదా అది చైతన్యం కాదు కదా అందుకు దానికి బుద్ధి లేదు కదా కాబట్టి మనకి బుద్ధి ఉంది కాబట్టి మనం ఇట్ట అహంకారంతో కొట్టుకుంటాం దానికి పాపం లేదు కాబట్టి అందుకని అట్టిందిలే కాదు ఎంత మెత్తగా అణుకువగా ఉంటుందో చూడండి నీరు నీటికి ఏ రంగు రుచి ఉండదు కానీ ఏ రంగు కలిపితే ఆ రంగులో కనపడుద్ది నీరు గర్వం ఉందా దానికి నువ్వు ఏ రంగు కలిపినా నేను నా రంగులోనే ఉంటాను అనే అహంకారంతో ఏమైనా ఉంటుందా ఆహా నువ్వు ఏ రంగు కలిపితే ఆ రంగులో ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రాకారంగా వచ్చేస్తా అంతేగాని నువ్వు ఏ పాత్రలో పోసినా సరే నేను ఇలా నిక్కబడుచుకొని ఉంటా అని అంటుందా ఆహా అందు దాంట్లో ఉప్పు వేస్తే ఉప్పంగా తయారు పంచదార వేస్తే తీయంగా తయారు అంతేగాని నువ్వేం వేసినా సరే నాకు అనవసరం అందం దుర్యోధనులాగా మాట్లాడు నేను ఇంత గొప్పవాడిని కదా వాళ్ళు ఏది వేస్తే దానికి అనుకూలంగా అనుగుణంగా నేను ఎందుకు మారాలి అని అనుకోడు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకోదు ఎంతటి అభిమాన రాహిత్యమో చూడండి నీటికి కానీ మన ఆహారం ఎలా ఉంటుంది
ఎదుటి వాళ్ళకి అనుకూలంగా మనం మారం ఎదుటి వాళ్ళ మనకు అనుకూలంగా మారాలి ఇప్పుడు అక్కడేమో ఏ రంగు కలిపితే ఆ రంగులోకి వస్తుంది ఉప్పు కలిపితే పంచదార కలిపితే ఆ రుచుల్లోకి వస్తుంది అంతేగాని తన ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోదు మనం ఎదుటి వాడు ఎవడన్నా ఉంటే వాడు మన దారికి రావాలి మనం మాత్రం వాడి దారికి ఎందుకంటే మనం తగ్గకూడదు తగ్గితే మనం తేలిగ్గా చూస్తారండి వారే తగ్గాల ఇది అభిమానం ఇది వదులుకుంటే అమానత్వం ఈ అభిమానాన్ని వదులుకుంటే అమానత్వమే అవుతుంది ఎవరికైనా ఏదైనా కొద్ది ఉపకారం కనుక చేసామనుకోండి ఆ ఉపకారం పొందినటువంటి వాళ్ళు మన పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి గోరంత చేస్తే కొండంత కృతజ్ఞత చూపించాలి మన పట్ల వాళ్ళు కనుక కృతజ్ఞత కనుక చూపించలేదా వాళ్ళ ఎదుట కడిగి పారేస్తాం వాళ్ళు వాడు ఎంత కృతజ్ఞుడి నేను ఎంత మేలు చేశాను నన్ను గుర్తుపెట్టుకున్నాడా ఆహా గుర్తుపెట్టుకోవాలా వాడికి ఎన్ని విద్యలు నేర్పానండి వాడు నన్ను చూసి పలకరించకుండా పోతున్నాడు నాకు నమస్కారం కూడా పెట్టలా ఇది మానిత్వం మనకున్నటువంటిది కానీ అమానిత్వం ఉండాలి మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే పది మంది మన గురించి చెప్పుకోవాలనేటువంటి ఆలోచన ఉండకూడదు పది మందికి మనమే ప్రచారం చేయకూడదు కాకపోతే ఈ రోజుల్లో ప్రచారం లేకపోతే ఎవడు పలకరిస్తాడండి మనల్ని అంటాడు ఏ ఎవడు పలకరించకపోతే నీకేమైంది నష్టం అంటే పలకరిస్తే మన చుట్టూ చేరితే వాళ్ళ ద్వారా మనం ఏదైనా ప్రయోజనాన్ని పొందాలి లేకపోతే మనకేం ప్రయోజనం ఉండదు కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే మనమే ప్రచారం చేసుకోకూడదు ఫ్లెక్సీలు పెట్టి పాంప్లెట్లు వేసి పేపర్లో ప్రకటనలు ఇచ్చి ఈ ప్రచారం అంతా కూడా మానిత్వం అంటారు అమానిత్వం అంటే ఇలాంటి ప్రచారం ఏమీ లేకుండా ఉండటమే మనలో గోరంత మంచి ఉంటే చాలు కొండంతగా చూపి మన తప్పిట మనమే వాయించుకుంటాం మన జెండా మనమే ఎగరేస్తాం అయితే జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు ఈ దుర్లక్షణాన్ని ఈ అభిమానాన్ని ఖచ్చితంగా వదులుకోవాలి నీలో ఎంత మంచి ఉన్నా ఎంత గొప్పతనం ఉన్నా దాన్ని పదిలంగా దాచుకోవాలి అలా గుప్తంగా దాచుకుంటేనే కాలక్రమంలో అభివృద్ధి అయి అది నిన్ను కాపాడుతుంది ఇప్పుడు చూడండి మనం భూమిలో విత్తనాలు నాటుతాం జాగ్రత్తగా విత్తనాన్ని వేలుతో నేలలోకి వెళ్ళేటట్టుగా నొక్కుతాం తర్వాత కొద్దిగా నీరు పోస్తాం ఆ తర్వాత మట్టిని అటు ఇటు కదిపి దాన్ని పూర్తిగా మునిగేటట్టు చేస్తాం ఇలా చేసినప్పుడు కొన్ని భూమిలోనే నిలబడిపోతాయి కొన్ని విత్తనాలు భూమిలోనే ఉంటాయి అలా మట్టి కింద గుప్తంగా ఉన్నటువంటి విత్తనాలే మొలకెత్తి మొక్కై మానై పెద్ద వృక్షమై ఫలాలు పూలు వాటన్నింటినీ కూడా మనకు అందిస్తుంది అలా కాకుండా నేను ఇంత గొప్ప ఫలాలని పుష్పాలని అందించేటువంటి మహావృక్షాన్ని అందించబోతున్నాను అటువంటి నన్ను వీళ్ళు భూమిలోకి నెడతారా ఏలుతోటి నీళ్ళతో తడుపుతారా నన్ను మూసేస్తారా నేను కూడా పైకొస్తా అని పైకి వచ్చిందనుకోండి ఆ విత్తనం చచ్చిరుకుంటుంది రెండో రోజు కుళ్ళిపోయి మూడో రోజు చచ్చిపోయి ఇక అది మొలకెత్తదు కనుక మనం కూడా ఏం చేయాలి అని అంటే
పైకొచ్చి మన తెలివితేటల్ని ప్రదర్శించాలని మన గొప్పతనాన్ని ప్రదర్శించాలని అనుకోకుండా గుప్తంగా ఉంటేనే అది ఎప్పటికైనా వృద్ధయ్యేది అది ఆ జాగృతగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి అభిమానం లేకుండా ఉండాలి అనకవగా ఉండాలి దాన్నే అమానిత్వం అన్నారు జ్ఞానాన్ని పొందాలంటే అమానిత్వం ఉండాలి అమానిత్వం అంటే తనకి గొప్పతనం ఉన్నప్పటికీ కూడా ఆ గొప్పతనాన్ని వెల్లడి చేసుకోకూడదు ప్రదర్శించకూడదు ఇది అమానిత్వం